సిద్ధపరుస్తూ వచ్చినారు ప్రభువా. ఆ మాటలే ఈ యొక్క నైనా బిడ్డల యొక్క హృదయాలను మార్చగలిగినటువంటి మాటలుగా మీరు స్థిరపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. మేము ఎన్నో ప్రసంగాలు ఏనుండొచ్చు, కానీ మనసు మారే ప్రసంగం ఒకటి సరిపోతుంది నాయన. దేవా మీరు కనికరించండి, కృపణ చూపించండి. ఈ యోగ్యత లేని నన్ను నిలవబెట్టుకున్నారు. మీ నామానికి అవమానం తెచ్చే విధముగా నేను ఉండకూడదు ప్రభువా. మీరే మహిమను తెచ్చుకోవాలి ప్రభువా. మీరే మహిమ పొందాలి తండ్రి. అయ్యా మీరే మహిమ పొందాలి పరిశుద్ధాత్మ దేవ. మీరే ఇక్కడ కార్యం జరిగించాలి నాయన. అయ్యా ప్రతి హృదయం మీ వైపు తిప్పబడాలి నాయన. అయ్యా ప్రభువా మరి గృహానికి నా తండ్రి నైనా మా ప్రభు మూల స్తంభమైనటువంటి స్త్రీ యొక్క హృదయం మారితే కుటుంబం అంతా మార్చిపెడుతుంది నాయన. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఒక్కసారి మీరు కనికరించండి, మీ కృపణను గ్రహించండి. అయ్యా ఈ స్త్రీలను మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా యొక్క జీవితాలు ప్రభా నీకు నాయన మహిమకరముగా అనేకులను ఆకర్షించే విధముగా అనేకులను నీ యొక్క మందిరంలో చేర్చే విధముగా అనేక గొర్రెలను మేము కనే విధముగా మీ కృపణను గ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఓ దేవా మీ కనికరం నా మీద ఉంచుతూరండి. ఈ అభిషేకముతో నన్ను నింపు తూరండి. అయ్యాయన మీ యొక్క ఆత్మతో నన్ను నింపు తూరండి ప్రభు. స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా మీ కనికరం కలిగిన హస్తము నాపై నుంచి తూరమని కోరుకుంటూ ఏ అతి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి నీ సహాయాన్ని నీ యొక్క సన్నిధిని నేను కోరుకుంటూ ఈ పాదముల చెంత అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఎవరైనా తీసుకున్నారు చదవండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్నా వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఒక శ్రేష్టమైన మాటలు మన హృదయములకు చొచ్చుకొని పోయేటట్లుగా మనతో మాట్లాడును గాక. అలాగే కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక గ్రామంలో మరి మా సైడ్ మాది ఒంగోలు అండి, మా అమ్మగారిది. ఒంగోలు ప్రాంతంలో ఎక్కువగా మెట్ట భూములు ఉంటాయి, మాగాడి భూములు తక్కువ. ఒకవేళ నా మాటలు కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, మా లాంగ్వేజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే మెట్ట భూములు ఎక్కువగా ఉంటాయి. ఆ మెట్ట భూములు ఉన్న చోటేమో కంది పొగాకు ఇలాంటి పంటలు పండిస్తారు. అయితే మాగాడి భూమి చాలా తక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొంచెము లేని పేద ప్రజలు కూడా ఎక్కువగానే ఉంటారు మా వైపు. చాలా తిండికి లేనటువంటి ప్రజలు కూడా ఉంటారు. అలాంటి సమయంలో ఒక విధవరాలు ఉండేది. అయితే దాని ఈ యొక్క మరి నేను చెప్పే సన్నివేశానికి ముందుగా ఒక దైవజనుడు అక్కడ మూడు రోజులు స్పెషల్ మీటింగ్స్ అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద మందిరం ఎలా ఏర్పాటు అయింది, ఇంత పెద్ద మందిరం ఎలా కట్టబడింది, ఇంత పెద్ద మందిరము ఎలాగా జరుగుతూ వచ్చింది, ఇంతమంది సంఘము ఈ విధంగా మరి విశ్వాసులు ఎలా కట్టబడింది అని చెప్పని అక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి ఒక పెద్దని అడిగితే ఇది చాలా పెద్ద స్టోరీ అండి అని ఆ దైవజనుడితో చెప్పారంట. ఏంటండి స్టోరీ చెప్పండి, దేవుడు ఇక్కడ ఎలా పునాది వేశాడు, ఎలాగ ఇక్కడ మరి యొక్క సాక్ష్యాన్ని స్టార్ట్ చేశాడు అని అడిగినప్పుడు వారంటా ఉన్నారు, ఇది ఒక నాస్తిక త్యాగములో నుండి వచ్చినదండి అని అన్నారంట. ఏమన్నారు? నాస్తిక త్యాగము. నాస్తికులు అంటే ఎవరండి?
దేవుడిని నమ్మలేని వారు, దేవుడు అసలు లేడంటారు వాళ్ళు, ఏ దేవుడు లేడని అంటారు. అలాంటి వారి యొక్క త్యాగాన్ని బట్టి వారిని దేవుడు మార్చుకుని మరి వారి ద్వారా ఈ సంఘం ఇలా ఏర్పడిందండి అని చెప్పి చెప్పారట. ఎలా అండి చెప్పండి అని అంటే ఆ యొక్క ఆర్గనైజ్ చేసే ఆ పెద్ద చెప్పాడంట, చెప్తాను వినండి పాస్టర్ గారు అని చెప్పేసి అని ఆ పాస్టర్ గారికి చెప్పడం మొదలు పెట్టాడు. ఒక రోజట ఆ నాస్తికుడు, దేవుడు లేడనేటువంటి ఆ యొక్క నాస్తికుడు ఆ మార్గం గుండా వెళతా ఉన్న సమయంలో నిజంగా జరిగినాయనండి, నేను కథలు చెప్పను, జరిగిన విషయమే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మనుషులే, మనము మనుషులమే, కానీ వాళ్ళు ఎలా దేవుడిని ఆకర్షింపబడ్డారు, మనం ఎలాగ మనుషుల్ని ఆకర్షించలేకపోతున్నాం అన్న విషయం కోసమే నేను చెప్తాను ఇది. అయితే ఆయన ఆ దారి మార్గంగా వెళతా ఉండే సమయంలో బాగా వర్షం పడతా ఉంది. ఎవరైనా వర్షం పడతా ఉన్నప్పుడు గొడుగు ఏమీ లేనప్పుడు ఎవరైనా ఏదైనా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అలాగా ఒక చోట ఒక పాకలాగా పూరి గుడిసెలాగా ఉంటే ఆ దగ్గర అక్కడికి వెళ్ళి ఆ యొక్క గుమ్మంలో ఆ యొక్క బయట వరండా ఉంటుంది కదా, వరండాలో నిలబడ్డాడు. నిలబడితే లోపల నుండి ప్రార్థన వినబడతా ఉందంట. ఏంటి ప్రార్థన అనంటే, ప్రభువా నువ్వు మరి దేవుడు చెప్పాడు కదా శిష్యులకు ప్రార్థన నేర్పించారు కదా ప్రార్థనలో, నీ అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ప్రభువా అని చెప్పని ప్రార్థన చేస్తా ఉంటే ఆ యొక్క మాట ఈయన చెవుల్లో చొచ్చిపోతా ఉంది. ప్రభువా ఈ దినం మాకు అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ తండ్రి అని ఆమె ప్రార్థన చేస్తా ఉంది. ప్రార్థన చేసి చేసి చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చింది ఆవిడ, చప్పుడు వినబడతా ఉంది. ఆ సమయంలో ఈ నాస్తికుడు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు మరి ఆవిడ అడిగింది ఏంటయ్యా అంటే, ఏదమ్మా ఇలాగ వర్షం పడతా ఉందని ఇలా వచ్చామని ఆ మాట ఈ మాట కలుపుతారు కదండి, ఇంకా కొంచెం టీ తీసుకోండాను లేదంటే కొంచెం మంచినీళ్ళు తీసుకోండాను ఇలాగ ఆవిడ కూడా అతన్ని అడిగారు. అడగగా కొన్ని మాటలు కలిసిన తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఏంటమ్మా ఇందాక నుంచి ప్రార్థన చేస్తా ఉన్నావు నువ్వు, ఏమని ప్రార్థన చేస్తా ఉన్నావు, నేను మా అనుదిన ఆహారం మాకు దయచేయని అడుగుతున్నావేంటి అని చెప్పని అడిగినప్పుడు, అవునండి మాకు దేవుడు ప్రతి దినము ఆహారాన్ని దయచేస్తారు, ఇదిగో నేను నా చిన్న మనవడు మేమిద్దరం ఈ యొక్క ఇంటిలో ఉంటాము, అయితే మేము పని చేసుకోవాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ దేవుడు ప్రార్థన చేస్తే నాకు అనుగ్రహిస్తాడు, అంటే కొంచెం నా వయసు అయిపోయిన మూలన లేదట నేను పని చేసుకోలేకపోతా ఉన్నాను కనుక మరి దేవుడిని నేను ప్రార్థన చేసుకుని ప్రతి దినం ఆయన దగ్గర నుంచి నేను పొందుకుంటానండి అని చెప్పాను అన్నంట. ఓ పిచ్చి మహమ్మద్, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఉంటే నువ్వెందుకు ఈ పరిస్థితుల్లో ఉంటావు, ఆ నీకు అందిన ఆహారం ఎవరు తెచ్చేస్తారు, నువ్వు ఎలాగ మనము దేవుడిని ప్రార్థన చేస్తున్నావు అని చెప్పేసి అని ఆయన అంటా ఉన్నాడంట. అప్పుడు ఆవిడ చెప్పినట, ఎందుకని సార్ అలా అంటారు, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నేను ప్రతి దినం కూడా దేవుని మీద ఆధారపడే నేను బ్రతుకుతున్నాను, దేవుడే నాకు సహాయం చేసేవాడు, ఆయనే నన్ను నాకు ప్రతి దినం నన్ను పోషించేవాడు అని అంటే అసలు నమ్మనే నమ్మట్లేదు. అంటే వాళ్ళతో మనం వాదించలేము, నాస్తికులు అంటే అసలు వాళ్ళతో మనం ఏమి కూడా వాదించలేము, సమాధానం చెప్పలేము, ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా ఈమె వాదించడానికి తెగించింది అనమాట. తెగించి ఏమో ఇప్పుడు మీ ద్వారానే నాకు దేవుడు ఆహారం పంపడం కోసం మిమ్మల్ని ఇక్కడ పంపించాడేమో, వర్షం రప్పించాడేమో, మీరు మా యొక్క గృహానికి ఈ యొక్క వర్షానికి ఇలాగా వచ్చి నిలబడడానికి దేవుడు అందుకే సహాయం చేయబడేమో అని అంటే, అబ్బా భలే చెప్పావు నువ్వు, నేనెందుకు వస్తానంటే మరి ఎందుకు వచ్చారు నాకేం తెలుసు, సరే ఏదేమైనా మీరు ఆహారానికి అలమటిస్తున్నారు కనుక పట్నంలో మాకు బేకరీ షాప్ ఉంది అక్కడికి రండి కొన్ని బంధులు ఇస్తాను అని చెప్పేసి అన్నాడంట. హల్లెలూయా అన్నప్పుడు ఆవిడ ఏంటంట, నేను అలా ఊరకొచ్చే మనిషిని కాదండి, మీరు ద్వారా దేవుడు నాకు అనుదిన ఆహారాన్ని దయచేస్తున్నారంటేనే నేను వస్తాను అనిందంట. నా ద్వారా దయచేయడం ఏంటి, నేనే నీకు సాక్రిఫైస్ చేస్తున్నాను, నేను ఇస్తున్నాను మీ బాధను చూడలేకనంటే, లేదు లేదు దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించి మీ ద్వారా నాకు అనుగ్రహిస్తున్నారని మీరు నమ్మితేనే నేను వస్తాను అని చెప్పేసి అన్నదంట. హల్లెలూయా. తీరా లాస్ట్కి ఆ వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ ఆ యొక్క మాటను పట్టుకొని, ప్రభువా నేను ఆయన దగ్గరకు వెళ్తా ఉన్నాను, నీ యొక్క వెలుగు ఆయన ఎడల ప్రచురపరచబడాలి అని నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అది అంటే వెలుగు ఎవరు చీకటిలో ఉన్నప్పుడే కదా వెలుగు ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత చీకటిగా ఉంది, ఇది వేయడం వల్ల నాకేంటి వెలుగు, మీరు ఎక్కడ ఉన్నారు చీకటిలో ఉన్నారు కదా. అలాగే ఆవిడ ఆ యొక్క షాప్ కి వెళ్ళింది, ఆయన యొక్క అడ్రస్ విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళాడు. ఇచ్చిన వెంటనే ఆ షాప్ కి వెళ్ళినప్పుడు ఆ షాప్ దగ్గరికి వెళ్ళగానే ఆవిడ ఆయన కౌంటర్ లో ఉన్నాడు. ఆవిడని చూడగానే, రే అవు ఆవిడ వచ్చారు కొన్ని బండలు ఇచ్చి పంపించురా అన్నాడు, కొన్ని బండలు ఇచ్చి పంపించురా అన్నారు. అక్కడ కూడా వచ్చి, లేదు లేదు దేవుడు నీ ద్వారా నాకు ఆహారాన్ని ఇస్తున్నాడు అని నమ్మితేనే నేను బంధం తీసుకుంటాను, లేకపోతే నీ బనలు వద్దు నువ్వదు నేను వెళ్ళిపోతానమ్మ, ఎందుకమ్మా ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నాను, లేదు లేదు మీరు దేవుడు లేడని ఈ విధంగా వాదిస్తున్నారు కనుక
నేను ఆ మాట మీ పక్షాన దేవుడు రుజువుపరుస్తున్నాడు మీ ద్వారా నాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని అంటేనే నేను తీసుకుంటాను లేకపోతే నేను తీసుకోను అని చెప్పనిది అన్నప్పుడు అతను ఆ మాట అలాగే చదువుతా ఇవి మొండి పట్ట అలా పడతా ఉంటే తీరా ఇవి ఏం చేస్తుందంటే ఒక ఐడియా వచ్చి ఇప్పుడు ఏ ఫోర్ షీట్ సైజ్ పేపర్ వెయిట్ ఎంత ఉంటుందండి తెలుసా పేపర్ వెయిట్ ఎంత ఉంటుందండి 5 మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఇలాంటి పేపరు ఏ ఫోర్ షీట్ సైజ్ ఉంటుంది కదా ప్రింటింగ్ పేపర్ ఆ పేపర్ మీద నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము అనే మాట ఆమె పేపర్ మీద రాసిందంటండి రాసి అతని చేతిలో పెట్టి ఈ పేపర్ కి ఎన్ని బన్నలు దూకితే అన్ని బన్నలు ఇవ్వండి అని చెప్పేసి అందిందంట ఏమనింది ఈ పేపర్ కి ఎన్ని బన్నలు దూకితే అన్ని బన్నలు ఇవ్వండి అని చెప్పేసి అని ఇచ్చిందంట ఆయన ఒక అదే తూకం ఉంటది కదా ఒక తూకంలోనే ఈ పేపర్ పెట్టాడు ఇంకో తూకంలోనే ఒక బన్నేశాడు పేపర్ వెయిట్ ఎంత 5 మిల్లీగ్రాములు ఈ బన్న వెయిట్ ఎంత ఉండదండి కనీసం ఒక 10 గ్రాములైనా ఉండదు కదా ఆ బన్ను వేయగానే ఆ పన్ను పైకి లేస్తుంది ఈ పేపర్ మాత్రం కిందనే ఉంది హల్లెలూయా రెండో బన్నేశాడు పేపర్ కిందనే ఉంది బన్నులు పైకే ఉన్నాయి మూడో పన్నేశాడు నాలుగో పన్నేశాడు ఒక ట్రే మొత్తం పెట్టాడు అయినా ఈ పేపరు కిందనే ఉంది అలాగా షాప్ లో ఉన్న బన్నులన్నీ తెచ్చేసాడు అయినా కూడా ఈ పేపరు కిందనే ఉంది చూసారా దేవుని ప్రేమని దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి ఆ షాప్ లో ఉన్న బన్నెల కంటే కూడా చాలా అప్పుడు అదే ఇదేంటి ఈ యొక్క నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని ఈ పేపర్ లో రాస్తే ఈ పేపర్ ఏంటి ఎంత వెయిట్ గూగుతుంది అని చెప్పి తూగుతుంది అని చెప్పేసి అని ఆయన ఆశ్చర్యపోయి ఆ మాట ఎక్కడుంది ఆ మాట ఏంటి అని నాస్తికుడైన వాడు ఆమె దగ్గరకు వచ్చి ఆమె దగ్గర ఆ యొక్క మాటను బట్టి ఆ యొక్క చిన్న కొత్త నిబంధన బైబిల్ తీసుకొని చదివి రక్షింపబడి ఆయన ద్వారా అక్కడ సంఘం ఏర్పాటు చేశాడు ఎందుకు నేను మాట చెప్పానంటే ఆ స్త్రీ యొక్క వాక్యాన్ని అంతగా నమ్మింది అవునా కదండి వాక్యాన్ని అంతగా నమ్మింది మనము కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని నమ్మాలి ఏం చేయాలి వాక్యాన్ని నమ్మాలి వాక్యానుసారంగా జీవితం జీవిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళతాం అంతేనండి అందుకనే ఇక్కడ మనం ప్రార్థన చేస్తా ఉన్నాం ఇప్పుడు మనకి పాంప్లెట్ లో ఏమేశారు స్త్రీల సహవాస ప్రార్థన కూడిక ఈ ప్రార్థన కూడిక స్త్రీలకు సహవాసం ఎక్కువగా స్త్రీలు ఎవరితో సహవాసం చేస్తారు దేవుడు సహవాసం చేస్తారా నిజాలు చెప్పండి ఎవరండి ఇంటి పనులు ఉంటాయి సహవాసం ఎక్కువగా పక్కింటోళ్ళు వదిన పిన్ని ఆ పెద్దమ్మ వీళ్ళతోటి సహవాసం చేస్తాం మనం సహవాసం చేసినప్పుడు మన సహవాసంలో వచ్చే మాటలు ఏంటండి ఎక్కువగా లోకపు మాటలు వస్తాయి ఎవరైనా వచ్చి అక్క దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్తారా ఏ అక్క ఏం కూర చేశారు పిల్లలు స్కూల్కి వెళ్ళారా మరి బావగారు ఎక్కడికి వెళ్ళారు ఇవే మాటలు వస్తాయి అక్క నిజంగా దేవుడు గొప్పవాడక్క దేవుడు ఈ రోజు నాకు ఈ కార్యం చేశాడక్క అని చెప్పుకుంటామా అసలు మానవ శైలిలో మన జీవిత యాత్రలు అసలు అలాంటి మాటలేదా నిన్న అది అంట కదా అలా అంట కదా ఇలా అంట కదా అని చెప్పేసి ఇదే మాటలు వస్తాయి తప్ప రెండో మాటలు మనకి రావు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మనము ప్రార్థన చేసేటప్పుడట పరలోకములో అరగంట సేపు నెమ్మదిగా ఉండదంట ఎలా ఉండదంట అరగంట సేపు చదివారు కదా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చూద్దాం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో నేను చదువుతానండి ఒక్క మాటే మనకు అక్కడ అవసరం ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది అయితే అక్కడ 7 దూతలు అక్కడ నిలబడ్డారు వాళ్ళకి 7 బోరలు ఇవ్వబడినాయి అయితే అక్కడ ఒక దూత చేతిలో ఏముందంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయంట హల్లెలూయా ఒక దూత చేతిలో ఏమున్నాయి పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయంట ఈ పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడ్డాయంట ఆ దూతకి ఒక చేతిలో ఏమున్నాయి పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి ఇంకో చేతిలో ఏమున్నాయి ధూప ద్రవ్యములు ఉన్నాయి ధూప ద్రవ్యములు అంటే ఏంటి మనం చదువుకున్నాం కీర్తనల గ్రంథం 141 అధ్యాయం 2వ వచనంలో అంటాడు నా ప్రార్థన ధూపము వలెను నేను సాయంకాలపు నైవేద్యము వలెను అంటే మన ప్రార్థనలన్నీ దేని సాదృశ్యంగా ఉన్నాయి ధూప ద్రవ్యములతో సాదృశ్యంగా ఉన్నాయి అయితే ఒక మాట ఇక్కడ క్లియర్ గా
ఇంకా చూడొద్దు మీకు అర్థం అవ్వాలంటే తప్పకుండా నా వైపు చూడాలి ఈ చేతిలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి ఈ చేతిలో మనం చేసే ప్రార్థనలు ఉన్నాయి అర్థమైందండి ఇప్పుడు ఈ దేవుని సన్నిధికి ఎలా చేరతమే అంటే ప్రార్థనలు ఈ పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో మన ప్రార్థనలు కూడా కలపబడి ప్రభు సన్నిధికి వెళ్తున్నాయి ఆ యొక్క వచనం యొక్క మాట అర్థం ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలేమో ఈ చేతిలో ఉంది మన ప్రార్థనలన్నీ ధూపద్రవ్యములతో నిండిన పాత్ర ఏమో ఈ చేతిలో ఉంది ఈ ప్రార్థనలన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో కలపబడి ఎక్కడికి వెళ్తున్నాయి దేవుని చేతిలోకి దేవుని సన్నిధికి వెళ్తున్నాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నీ ప్రార్థన లేక నా ప్రార్థన మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో కలుపుతున్నారా కలపబడుతున్నాయా ఎన్ని సంవత్సరాల నుండి మనం ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళింది పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో కలపబడాలి అని అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి ఒక మూడు పాయింట్లు చూసి నా ప్రసంగాన్ని ముగిస్తాను మొట్టమొదటిగా పరిశుద్ధుల ప్రార్థనలో పాత్రలో కలపబడకపోతే మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు అంతే కదండి ఇక్కడ రాయబడింది మూడు ఈ నాలుగో వచనంలో చూడండి అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరేను మన ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలలో పాత్రలో కలపబడాలి అప్పుడే దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరుతుంది అప్పటి వరకు మన ప్రార్థన చేరదు నెవర్ ఇంపాసిబుల్ అది చేరడానికి వీల్లేదు అయితే మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో కలపబడాలి అని అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి మనము పరిశుద్ధంగా ఉండాలి హల్లెలూయా మనము పరిశుద్ధంగా ఉండాలి రెండవది పరిశుద్ధుల జీవితాల పరిశుద్ధ ప్రవక్తల యొక్క జీవన శైలిలాగా మన జీవన శైలి కూడా ఉండాలి హల్లెలూయా ఏంటండి రెండోది పరిశుద్ధ ప్రజలు ఉన్నారు కదా పరిశుద్ధ ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో అలాగే మన యొక్క జీవన శైలి కూడా ఉన్నట్లయితేనే మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో కలపబడుతుంది హల్లెలూయా మూడవదిగా పరిశుద్ధులు ఏ విధంగా ప్రార్థన చేశారో అర్థమవుతుందండి పరిశుద్ధులు ఏ విధంగా ప్రార్థన చేశారో అలాగా మనం కూడా ప్రార్థన చేయాలి హల్లెలూయా మూడు పాయింట్లు అర్థమయ్యండి మొట్టమొదటి పాయింట్ మనము పరిశుద్ధంగా ఉండాలి అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని తప్పనిసరిగా అడుగుతాను మీరు దానికి సమాధానం చెప్పాలి అపొస్తలుల కార్యములు 2:40 చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 2:41 చూసినట్లయితే చూడండి మూర్ఖులగు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను ఇక్కడ మూర్ఖులగు అని అంటే కింద ఏమైనా ఏమని రాస్తారండి వంకరైన వంకరోళ్ళు ఎవరన్నా ఉన్నారా వంకరంటే చెయ్యి వంకర కాలు వంకరా మూతి వంకరా ఇది కాదు మాట వంకర కూడా కాదు జీవితమే వంకరైన వాళ్ళు ఉన్నారు హల్లెలూయా జీవితమే వంకరగా ఉంటారు దేవుని నమ్ముకున్నామని చెప్తారు కానీ వంకర జీవితాలు పోవు అనమాట వంకర మనస్తత్వాలు పోవు వంకర వంకరగా మాట్లాడతారు అన్ని వాళ్ళ జీవితమే వంకర అనమాట అయితే ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ బాప్తిసం తీసుకున్నాను కదండి మనం అందరం బాప్తిసం తీసుకున్నాం కదా మరి దేవుని వాక్యం ఏమని సజెస్ట్ అవుందంటే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యి రక్షణ పొందమని ఉంది అంతేనండి మరి మీరు రక్షణ పొందిన తర్వాత వేరయ్యారా లేకపోతే ముందుగానే వేరే రక్షణ పొందారా నిజంగా చెప్పాలి నేను ఆ ప్రశ్న అడిగిన తర్వాత మీ సమాధానం వచ్చిందంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాను నేను రక్షణ పొందిన తర్వాత వేరయ్యారా లేకపోతే మీరు వేరుగా సెపరేట్ జీవితాన్ని జీవిస్తూ వేరైపోయారా రక్షణ పొందాక మీరు సెపరేట్ అయ్యారు కానీ మరి అలాగైతే వాక్యానికి విరుద్ధంగా మరి దేవుని వాక్యం ఏమంది మూర్ఖులకి ఈ తరము వారికి వేరే రక్షణ పొందమని ఉంది మనం మీరేమంటున్నారంటే రక్షణ పొందాక మేము వేరయ్యామని అంటా ఉన్నారు నిజమే అందరూ అలాగే ఉన్నారండి రక్షణ పొందామనే ముసుగులో ఉంటున్నారు కానీ ఎవరు కూడా మూర్ఖులకి సెపరేటెడ్ లైఫ్ లేదు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు మనం క్రైస్తవులముగా ప్రజలకు కనబడాలంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ మనల్ని ఎలా గుర్తిస్తారు
ఎలా గుర్తిస్తారండి ఇప్పుడు నేను క్రైస్తవురాలిని అని చెప్పాను అన్నానికి మొట్టమొదట మనలో ఏమి చూస్తారు వాళ్ళు వస్త్రాల కంటే ఇంకా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది సమర్పణ అంటే సేవకులు మనం చేసుకుంటామండి వీళ్ళు ఎక్కడ చేస్తారు సమర్పణ చేయరు కదా విశ్వాసం చేయరు కదా ప్రవర్తన కాదు నేను చెప్తాను వినండి చాలా మంది బాప్తీసాలు తీసుకుని ప్రభు బిడ్డలని చెప్పుకుంటూ ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ బొట్టు మానరు అర్థమైందండి బొట్టు మానరు అవునా ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతా ఉంటే నేను క్లియర్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడతానండి సూటిగా మాట్లాడతాను నన్ను పిలవకపోయినా పర్వాలేదు మళ్ళా కానీ అనేక మంది మార్చబడాలి హల్లెలూయా బొట్టు మానరు ఈ బొట్టు పెట్టుకుని వెళ్తుంటే నేను ఎవరైనా క్రైస్తవులు అంటారా అంటారా మరి రక్షణ పొందాం కదా వేరైపోయిన జీవితం ఉందా నీకు సెపరేటెడ్ లైఫ్ ఉందా హిందువులు పొట్టెట్టుకుంటున్నారు నీవు కూడా పొట్టెట్టుకుంటున్నావు ఇంకేంటి వాళ్ళకి నీకు తేడా ఏంటి వాళ్ళు హిందువులని వాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు అనసలు మనం ఏం అనకూడదు మనమే సరి చేసుకోవాలి మరి పొట్టె ఎందుకు పెట్టుకున్నాం యేసుక్రీస్తు ప్రభువారు పొట్టు పెట్టుకోమని అన్నారా ఎవరు పొట్టు పెట్టుకుంటారు చెప్పండి అన్యులు పెట్టుకుంటారు మరి మనం ఎందుకు పెట్టుకుంటున్నాం చెప్పండి లేరంటారు అలాంటి వాళ్ళు యేసు నామములు అలాంటి హృదయం మార్చబడదు కదా నీవు దేవుని బిడ్డగా రూపం నీవు కనబడాలి అనంటే నీ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో కలపబడాలి అనంటే నీవు దేవుని కొరకు ఒక ప్రతిష్ఠితమైన జనముగా ఉండవలసిందే దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన జనముగా ఉండవలసింది అంటారు అందరూ భక్తులందరూ అంటారు విశ్వాసులందరూ అంటారు పై రూపం కాదండి హృదయం బాగుండాలి అని అంటారు హృదయం ఒకవేళ బాగున్నట్లుగా నువ్వు వాళ్ళకి తెలియపరచగలవా హృదయం ముఖ్యమే ముందు నీ యాక్టివిటీ మారిందంటే నీ హృదయం కంపల్సరిగా మారుతుంది అవునా కదండి మనం చేసే పనులు మారుతా ఉన్నాయంటే మన హృదయం తప్పకుండా మారిపోతుంది ప్రేమ దేవుని బిడ్డలారా కొంతమంది నేను బాధపరచు వచ్చేమో కానీ దేవుడు ఇలాంటి విషయాలు అంటా ఉన్నాడు మీరు క్రైస్తవులని నా బిడ్డలని మీరు అందరి ఎదుట చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఎందుకు అయితే నేను మిమ్మల్ని గురించి సిగ్గుపడనా రేపు పొద్దున మీరు ప్రార్థన చేసినప్పుడు నేను మీ ప్రార్థన అంగీకరిస్తానా మీ ప్రార్థన నేను వింటానా మిమ్మల్ని చూసి నా బిడ్డలు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు నా అవసరం కోసం ప్రార్థన చేస్తున్నారు నా సహాయం కోసం ప్రార్థన చేస్తున్నారని నేను ఎలాగ మీకు సహాయం చేస్తాను అందుకంటాడు మీరు మీకు అపాయం వస్తే నేను నవ్వుతాను అంటున్నాడు మీ కష్టం వస్తే నేను నవ్వుతాను అంటున్నాడు మీ సహాయం చేయడానికి వస్తే నేను చూడనంటా ఉన్నాడు ప్రేమల దేవుని బిడ్డలారా మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలో కలపబడాలంటే పరిశుద్ధమైన జీవితం మనము అలవాటు చేసుకోవాలి ప్రభువుకు మహిమ తెచ్చే విధంగా మనము ఉండాలి నెక్స్ట్ మేము ఈ మధ్య కాలంలో ఒక గృహ ప్రవేశానికి వెళ్ళామండి గృహప్రవేశానికి వెళ్తే అక్కడికి వెళ్ళగానే మేము అలా కార్తీక లోపలికి వెళ్ళగానే ఆ వంట మేస్త్రి పిలిచి అమ్మగారండి వీళ్ళు మన సంఘానికి వస్తారా అని అడిగారు ఏమని అడిగారు మన సంఘానికే వస్తారండి అని అడిగారు అడిగితే మన సంఘమేనండి అని చెప్పాను చెప్పిన తర్వాత ఏంటండి అందరూ హిందూ ఆచార ప్రకారంగా చేసేసారు గుమ్మాలకు పసుపు రాశారు మామిడి అగులు కట్టేశారు తర్వాత ఏయో పులిహారలో అది నాన్ వేజ్ వేయరంట హౌస్ ఓపెనింగ్ కి కొత్త ఇంటికి నాన్ వేజ్ వేయరంట పులిహార చేస్తారంట ఇస్త్రాకులు అన్నం పెడతారంట ఆ మాటను బట్టి ఆ యొక్క కూడికను బట్టి ఆ పెట్టుకున్న వారు పరిశుద్ధులే దేవుని నమ్ముకున్నవారే బాప్తిసం తీసుకున్నవారే దానిని బట్టి లోకస్థలంలో ఏమన్నారంటే అంత హిందూ ఆచార ప్రకారంగా చేశారండి ఏం చేశారు అంతా హిందూ ఆచార ప్రకారంగా చేశారండి అని అంటున్నారు ఇంతకీ చేసింది ఎవరనంటే ఆయన యజమానురాలు హల్లెలూయా ఆ ఇంటి యజమానురాలు కోడలు ఉన్నారు చూసారా ఆవిడ మళ్ళీ వాళ్ళ కోడల యొక్క తండ్రి తల్లిద్దరు కూడా సేవకులే ఎలా ఉన్నాయో చూడండి పరిస్థితులు దేవునికి ఎందుకు అవమానకరంగా జీవిస్తా ఉన్నాము దేవునికి ఎందుకు అలాగా మన వల్ల మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరిగిందంటే అది ప్రభువుకి మహిమార్థంగా ఉంటేనే జరిపించుకోవాలి హల్లెలూయా ఇప్పుడు అలాంటి మహిమ లేనప్పుడు మనల్ని బట్టి అనేక మంది ఎలా వస్తారు దేవుని మందిరానికి వస్తారండి వాళ్ళు మనం ఎలా చేస్తున్నాము వాళ్ళకిలాగే మనం కూడా ఉంటున్నాం అంటారు అంతేనా అందుకనే నా పేరు పెట్టబడినట్టు నా జన్లే ఈ విధంగా చేస్తూ ఉంటే మరి హిందువులు ఎలా మారుతారు అన్ని ఎలా మన సంఘానికి చేర్చబడతారు చెప్పండి ఒకసారి ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమ దేవుని మహిమపరచడానికే మనం పుట్టాం మనం తిన్నా పానం చేసినా అన్నం తిన్నా మన ఏం చేసినా కూడా ఎవరికి మహిమ రావాలి దేవునికి మహిమ రావాలి హల్లెలూయా హల్లెలూయా
కనుక అలాంటి వేషధారణ జీవితంలో నుండి బయటపడదును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మ మనకు ఆ విధంగా సహాయం చేయును గాక. ఆమేన్. కనుక పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలు కలపబడాలంటే మూర్ఖులని తరమ వారికి వేరైపోవాలి. వారు చేసే యాక్టివిటీస్ మనము చేయకూడదు. ఆ తర్వాత ఆవిడ నాకు తోడుకోడలు వరుస అవుతుంది. వాళ్ళ అమ్మగారు అంటారు, ఆ పాస్టర్మ్మగారు చెప్పాను కదా ఆవిడ అంటారు, అమ్మ లోపల పాలు పొంగిస్తున్నారు ఇల్లు అని అంటారు. అంటే నాకు అన్నాను, నాకు చిన్నప్పటి నుంచి పాలు పొంగించడం తెలవదండి, నాకు ఏమీ తెలియదు, మేము ఇప్పటికీ మేము రెంట్ ఇంట్లోనే ఉంటాము, ఎన్ని ఇల్లు మారినా కూడా ఎప్పుడు నేను పాలు పొంగించలేదు, ఎప్పుడు ఏమి పాయసాలు తీసారు అక్కడ ఏం చేయలేదంటే నాకు తెలవదండి. అంటే పాలు పొంగించుకుంటారండి ఆమె చెప్తుంది నాకు, పాలు పొంగించుకుంటారండి, పాలు పొంగించుకుంటారండి అని చెప్తుంది. పాలు పొంగించమని బైబిల్ ఎక్కడుంది? అబ్రహాము గుడారం వేసినప్పుడు అక్కడ వెంటనే బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. మనం ప్రార్థన పాస్టర్ పిలిపించుకుంటాం, ప్రార్థన చేయించుకుంటాం, మళ్ళీ పాలు పొంగించుకుంటాం, పాయసం చేసి అందరికి పెట్టేస్తాం, తర్వాత శంకుస్థాపన చేసుకుంటాం. శంకుస్థాపనలోనేమో పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, మళ్ళీ అన్ని పెట్టుకోవాలి. ఎలాగ మన జీవితాల మధ్య ఎందుకు శ్రీలకై ఈ ఉపన్యాసం అని అంటే, మా బ్రదర్స్ అండి, మన యజమానులు అండి, మనం ఏం చెప్తే అది చేస్తారు. నిజమే కదండి. మనం పట్టుపట్టి నాకు అది కావాలి అని చెప్పి 4 రోజులు అందించడం అది చేసేస్తారు. కానీ దేవుని విషయంలో పట్టుపట్టమే. అయ్యా నువ్వు ప్రార్థనకి రావాలి, లేకపోతే నేను మనం తిన్నది అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి ఎవరైనా? ఈరోజు నువ్వు సంఘానికి రాలేదనుకో, నువ్వు దేవుని మందిరానికి రాకపోతే నేను 4 రోజులు అన్నం తినను, నువ్వు వస్తేనే నేను తింటాను అన్న స్త్రీలు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాడు కనుక ఉన్నట్లయితే మీ భర్తలు ఈ పాటికి ఇప్పుడే వచ్చేసేవాడు మందిరానికి. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన పరిశుద్ధమైన ప్రార్థనగా ఉండాలి. పరిశుద్ధమైన ప్రార్థన, చాలా దినాల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, పరిశుద్ధమైన ప్రార్థన మనం చేయకపోతే, మరి పరిశుద్ధమైనటువంటి జీవన శైలి మనలో లేకపోతే మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో కలపబడదు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కూడా జరిగిన సంఘటన. మా సైడ్ ఎప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఒక విధవరాలు ఉండేది, ఆయనకు ఒక అరెకరం మాగాడి భూమి ఉందండి. ఒక అరెకరం మాగాడి భూమి ఉంది. మాగాడి భూమి ఉంటే ఆ మాగాడి భూమి అంతా కూడా వరేసింది, చక్కగా పండింది, కోత కోసారు. కోత కోసేసి అలా వేసేస్తారు కదండి. వేసేసిన తర్వాత మా సైడ్ అంతా పోగేసి, మీరేమంటారు దాన్ని అంతా కుప్పలాగా వేసేసి, ఆ తర్వాత వాళ్ళకి టైం ఉన్నప్పుడు దాన్ని దొడగొట్టుకుంటారు, గింజల్ని దులుపుకుంటారు. అయితే ఈవిడ ఏం చేసిందంటే అంతా పోగేసి అలా పెట్టేసి వచ్చింది. అయితే ఈవిడ మీద ఎవరు కోపం ఉందో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయి దానికి ఆ యొక్క కుప్ప కుట్టి పండి చేశారు. హల్లెలూయా. అప్పుడు ఆమె యొక్క జీవనోపాధి అది, ఆ యొక్క గింజలు ఆమె దులుపుకుంటేనే తినడానికి, ఆమె యొక్క పోషకాహారం అది, ఆమె చేసేటువంటి ఆ పనిని బట్టి ఆమెకు వచ్చే రాబడంతా కూడా దాని మీదే. రెండో సోర్స్ లేదు, వెనక ఇంకొకటి నుంచి ఇంకొకరి దగ్గర నుంచి ఎవరి దగ్గర వస్తుందని లేదు. ఆమెకు విధవరాలు, ఆ యొక్క పరిస్థితులు ఆమె ఉంటే అప్పుడు ఎవరో చెప్పారు, అమ్మమ్మ నీ యొక్క పొలంలో నిప్పండించేశారు అని అంటే మనం ఏం చేస్తాం? పరిగెట్టడం అంటన్నా కానీ ముందేమని చెప్పేస్తాం, యో చేతులు ఇదిగిపోను, నా కుప్ప కనపడిందా, నా పొలమే కనపడిందా, నాదే కనబడిందా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే, ఇక నోటికి వచ్చినటువంటి మాటలన్నీ కూడా ఆడేస్తాం. అవునా కదండి? కంపల్సరిగా తిడతాం, ఎవ్వరు కూడా ఓర్చుకోలేదు కదా. అయితే ఆవిడ ఏం చేస్తుందో తెలుసండి, ఆమె ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ అండి. ఆ భక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది, గబగబా మంది వచ్చే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి తన పొలంలో ఎవరు రమ్మ మీరు రండి తోడు, సాయంత్రం 6-7 గంటల సమయంలో చీకటి పడిపోయింది, కోతలకు వస్తే టైం అంటే ఎలా ఉంటదండి, చీకటిగా ఉంటది. ఆ సమయంలో వెళ్ళి గబగబా ఆ యొక్క బీడు భూమిలో పడిపోయి ఆ ప్రార్థన చేసి, ప్రభువా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నా మనకి స్తుతి కలుగురు కాదు నాయన అని చెప్పి ప్రార్థన చేసి కన్నీటితో అక్కడ ప్రార్థన చేసి కొన్ని కన్నీటి బొట్లు అక్కడ రాల్చేసి ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ప్రార్థన చేసి మొదలు పెట్టిన తర్వాత, ఆమె ప్రార్థన చేసి ప్రార్థన చేసిన తర్వాత 2 రోజులు గడిచిపోయింది. ఇంకేముంది ఆమె లేదు కదా, 2 రోజులు గడిచిపోయింది, మౌనంగా ఉంది. అప్పుడు ఆ పక్కన ఎవరైతే నిప్పంటించారో వాళ్ళు పక్కన ఇంకొకళ్ళ ద్వారా, ఏంటమ్మా నిప్పంటించారు కదా, మరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి అని చెప్పేసి అన్నప్పుడు అది ఒక శ్రేష్టమైన మాట చెప్పిందంట. బైబిల్ గ్రంథంలో ఒక దావీదు మహారాజును ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజుగారిని ఒక అతను వచ్చేసి చీపో చీపో అని చెప్పని తిట్టేశాడండి. అయితే అంతట మహారాజా మౌనంగా ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా? పోనీలే దేవుడే పర్మిషన్ ఇచ్చాడేమో, అందుకే ఆయన చీపో చీపో అని తిట్టేశాడు. కనుక ఇది కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చాడేమో కాల్చడానికి, అందుకని వాళ్ళు కాల్ చేశారేమో. దేవుడు ఆ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు చేసి ఉంటారు కదా, పోనీలే దేవుడే చేయమన్నాడేమో, దేవుడు నాకు వేరే దారి చూపిస్తాడే అని చెప్పిందంట తల్లి. హల్లెలూయా. మంచి తల్లి కదా.
నాకైతే అది నేను చూసినప్పుడు విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నిజంగా ఇలాంటి స్త్రీలు ఉంటే ఈ పాటికి మన గ్రామమంతా కూడా మార్చబడేది ప్రభువా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే అప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆ పక్కన మధ్యలో ఉన్న వాళ్ళు చూస్తే మళ్ళీ ఎవరు చెప్పారు, ఇబ్బంది ఇచ్చిన వాళ్ళకి చెప్పారు. ఇలా అర్థంగా అంటే అయ్యో ఆమెకి ఎంత సహనం వచ్చేసింది, తన యొక్క భవిష్యత్ అంతా కాలిపోయింది, తన ఫ్యూచర్ తన బ్రతుకు తెరవంతా కాలిపోయింది, అయినా కూడా ఒక్క మాట కూడా అడగలేదే ఏంటి ఈమె అని చెప్పని హృదయంలో ఎంతో బాధపడిపోయి ఒక వారం రోజులైన తర్వాత ఆ యొక్క కుటుంబం అంతా వచ్చి ఆమె కాళ్ళ మీద పడ్డారంట. హల్లెలూయా. అమ్మా ఇంత సహనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ బ్రతుకు తెరువు మీద మేము దెబ్బ కొట్టినప్పటికీ, నీ పొట్టకూటి మీద మేము దెబ్బ కొట్టినప్పటికీ నిన్ను నువ్వు మరుమాట మాట్లాడలేదే, ఈ సహనం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని అడిగారంట. అడిగితే వెంటనే ఆమె అనిందంట, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు అంత సహనం కలిగిన వాడండి అని చెప్పింది. హల్లెలూయా. ఆమె ఆ సహనం ఆయన సిలువ వేస్తా ఉంటే అందరూ ఆయన్ని కొట్టారు, గుద్దారు, ఆయన్ని ఎన్నో ఉమ్మివేశారు, బట్టలు చింపేశారు, పంచుకున్నారు, అయినా కూడా ఆయన మరుమాట మాట్లాడలేదమ్మా. మీరేం చేశారు, నా బ్రతుకు దెరవే కదా పోయింది, దేవుడు మీకు చెప్తే చేశారు కనుక మీరేం ఊరక చేయలేదులని సమర్థించుకుని చెప్పినప్పుడు ఆ మాట వినటువంటి వాళ్ళు ఏ దేవుడిని నమ్ముకున్నావమ్మా నువ్వని ఆమె దగ్గరకు వచ్చి ప్రతిదినము దేవుడి మాటలు వినేవారట. హల్లెలూయా. దేవుడి మాటలు విని వాళ్ళ కుటుంబాలు మార్చిపడ్డారు. ఈ కుటుంబం మార్చిపడేసరికి ఇంకో కుటుంబం మార్చిపడింది, ఇంకో కుటుంబం మార్చిపడేసరికి ఇంకో కుటుంబం మార్చిపడింది. అలాంటి ప్రాంతంలో, ఒక మారుమూల ప్రాంతంలో, ఒక కొండ ప్రాంతంలో, ఒక ఏజెన్సీ ప్రాంతంలో 300కు పైగా విశ్వాసాలు అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. చూడండి ప్రియమైన దేవుడారా, నిజంగా అలాంటి పరిశుద్ధుల జీవన శైలి మన జీవితంలో ఉందా? ఎవరైనా ఒక మాట అంటే సహించుకోగలుగుతున్నామా? ఎవరైనా ఒక మాట అంటే మనము ఓర్చుకోగలుగుతున్నామా? అసలు ఓర్చుకోలే కదా. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అమ్మా, నువ్వు గనక ఓర్చుకుంటే నీ ద్వారా అనేక మంది రాబట్టబడతారు. నువ్వు గనక సహిస్తే నీ ద్వారా అనేక మందిని నువ్వు కంటావు. నువ్వు గనక దేవుని చూపిన ప్రేమను వాళ్ళకు చూపించినట్లయితే నీ ద్వారా అనేక మందిని దేవుడు రక్షణలోనికి నడిపించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గనక నమ్మి నీ జీవన శైలి పరిశుద్ధంగా మార్చుకుంటే నీ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో కలపబడుతుంది. హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధులు ఎలా ప్రార్థన చేశారు అన్న విధానానికి నేను ఒక్కరినే చూపిస్తాను. మరి నాకు టైం ఎంతో చెప్పలేదు, ఎన్నింటిని ముగించాలో చెప్పలేదు, కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా నేను ముగిస్తాను. పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో మనందరికి తెలుసు, బిడ్డల కోసం ఎవరు ప్రార్థన చేశారండి? హన్నా ప్రార్థన చేసింది కదా. హన్నా ఏమని ప్రార్థన చేసింది ఒకసారి చదువుదా. మొదటి సమయాల గ్రంథం రెండు మూడు వచ్చిన చదువుదాం. రెండు మూడు అండి. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచ్చినానండి. 1వ అధ్యాయం రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగింది గాని హన్నాకు పిల్లలు లేకపోయి ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు నొక్కుటకును బలి అర్పించుటకును ఏటంటే తన పట్టణము విడిచి అచ్చటికి పోగుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్ని ఫిన్హాసులు యెహోవాకు యాజకులుగా ఉండేది. ఇక్కడ హన్నా ప్రార్థన మనకి కనబడతా ఉంది. హన్నా ప్రార్థన చేస్తుందని మనం అస్తమానం చెప్పుకుంటా ఉంటాం కదండి. హన్నా ఇక్కడ ఒక తన జీవితంలో ఒకటి గుర్తించిందండి, దేవుని మందిరంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ వచ్చింది. ఏంటో తెలుసా? ఆయన షిలోహునందున్నటువంటి సైన్యములకు అధిపతి అగు యెహోవా. షిలోహుల ఎవరున్నారంట? మరి వాళ్ళ ఫ్యామిలీ చూడండి ఇసుకుంటున్నారు, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఇసుకోవడం మీద పడిపోద్ది అనమాట, వాక్యం మీద పడదు కదండి. కొంచెం గాలి ఆడుతా ఉందంటే చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా వింటారు. షిలోహు ప్రార్థనా మందిరంలో ఎవరున్నారంట? సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఈ మాట సైన్యములకు అధిపతి అగు యెహోవా అనే మాట హన్నా జీవితంలో మాత్రమే గుర్తించిందండి. హన్నా జీవితంలో మాత్రమే గుర్తించింది. ఈ యొక్క మొదటి సమయాల గ్రంథానికి ముందు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదండి, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మాట ఈ సైన్
యెహోవా అని రాయబడదు. ఆమె దేవుని యొక్క మందిరంలో దేవుని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో చూడగలిగింది. ఆ మాట చెప్పడం కోసం ఏ విధంగా తన దృష్టిలో కనపడ్డాడంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా మందిరంలో ఉన్నాడు. ఏమి కనపడింది అంట మందిరంలో ఆమెకి? సైన్యములకు. సైన్యం అంటే చాలా మంది సమూహం. ఒక ఇప్పుడు ఎవరన్నా పెద్ద పెద్ద స్పీకర్స్ వచ్చినప్పుడు ప్రజలందరూ చాలా మంది వస్తే సైన్యం వల్ల వచ్చారని అంటారు. వాళ్ళన్నిటికంటే కూడా సైన్యములకే అధిపతి అయినటువంటి యెహోవా సిలోము మందిరములో ఉన్నాడని గుర్తిస్తూ వచ్చిందండి కన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎన్నో సంవత్సరాల నుండి దేవుడి మందిరంలోకి వస్తా ఉన్నాం. ఈ మందిరంలో ఏమున్నాడని మనం గుర్తించాం? నిజంగా గుర్తించారా మీరు? యెహోవా ఉన్నాడని గుర్తించారా? దేవుడు ఉన్నాడని గుర్తించారా? కానీ ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో దేవుణ్ణి గుర్తిస్తూ వస్తూ ఉంది. ఎప్పుడు అలా గుర్తిస్తుంది అంటే హృదయపూర్వకంగా ఆరాధన చేసినప్పుడు, హృదయం సంపూర్ణంగా మార్చిబడినప్పుడు, నీ జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో, నీ జీవితానికి ఆయన ఏమి చేస్తూ వచ్చాడో, నీ జీవితం ఏ స్థితి నుండి ఏ స్థితిలోకి మార్చబడుతూ వచ్చిందో, అప్పుడే నీవు ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో చూడగలుగుతూ వస్తావు. అప్పటి వరకు యేసుప్రభు గొప్ప దేవుడు అంటే గొప్ప దేవుడు, మంచి దేవుడు అంటే మంచి దేవుడు, స్వస్థపరుస్తాడంటే స్వస్థపరుస్తాడు. కానీ ఈ ముందు పుస్తకాలు ఎక్కడ ఎవరు రాయబడినటువంటి విధంగా రూతు యొక్క హన్న తన జీవితంలో సైన్యంలో కనిపించే యెహోవా దేవుని మందిరంలో షిలోహులో ఉన్నాడని గుర్తించింది. ఇంతవరకు చాలా బాగుందండి. అయితే అక్కడ యాజకులు ఎవరండి? ఏలీ గారు కదా. ఏలీ గారు మరి ఆయన ముసలివాడు అయిపోయిన తర్వాత తన బిడ్డలు ఓపి పిన్హాసులు ఏం చేస్తా ఉన్నారు? యాజకులుగా ఉంటూ వస్తా ఉన్నారు. యాజకులుగా ఉంటూ వచ్చినప్పుడు హన్న మరి ఆ యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా వచ్చేది. అయితే ఈ ఓపి పిన్హాస్ యొక్క జీవిత రహస్యం ఏంటండి? బాగుందంటారా వాళ్ళది? చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు రాజేశ్వరం కూడా తెలుసు అక్కడ. ఈ మధ్య నా పరిచయం మీ సంఘం గురించి కానీ నాకు ఏ విషయాలు తెలియదు. అయితే ఇప్పుడు ఏదైనా ఒక సంఘంలో పిల్లలు సరిగా లేరు అని అంటే ఆ మందిరానికి ఏదో ఫార్మాలిటీగా కులాన్ని బట్టో లేకపోతే మన ఇంటి పేరుని బట్టో వస్తాం తప్ప నిజంగా మనం వస్తామండి? వస్తారా చెప్పాలి? వస్తారా? హల్లెలూయా. వస్తారండి ఎవరైనా? రారు. ఒకవేళ వచ్చినా కూడా ఆ మందిరమా, ఆ పాస్టర్ గారా, ఆడపిల్లలా ఎలా ఉన్నారో చూడండి, ఎలా ఉన్నారో వాళ్ళ బ్రతుకులు, అయినా ఏంటంటే ఏదో వెళ్ళిపోతున్నా మనోడు కదా అని అనుకుంటాం కదండి. అంతేనా కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలోహు మందిరంలో ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ, ఎన్నో అసభ్యకరమైన కార్యములు ఉన్నప్పటికీ ఆమె పరిశుద్ధ మందిరాన్ని పరిశుద్ధంగానే చూసింది. ఈ పరిశుద్ధ మందిరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సైన్యములకు అధిపతికి యెహోవా ఉన్నాడని మాత్రమే గుర్తించింది. వాళ్ళ పిల్లల్ని గురించి కానీ, వారి యొక్క సేవకుడిని గురించి కానీ ఎవరికైనా బయట చెప్పినట్లుగా వెళ్దాం? ఎక్కడ కూడా లేదు. స్త్రీలు మనం వస్తూ ఉంటాం కానీ శారీరక కారణాలు చాలా ఎక్కువ కదండి. ఆవిడ మీద ఈవిడ, ఈవిడ మీద ఆవిడకి, ముందేమో పాస్టర్ గారండి అని అంటారు, పాత్ర గారా అని అంటారు. తర్వాత ముందేమో పాస్టర్ అమ్మగారండి అని అంటారు. తర్వాత పాత్ర అమ్మగారు అంటారు. తర్వాత వాడ అంటారు. ముందేమో అయ్యమ్మా బాగున్నారా అంటారు. ఆడేస్తారు ఈడ, ఈడ పర్వత ఎత్తుడు అని అంటారు. ముందేమో అక్క చాలా బాగున్నావు అక్క, నిజంగానే నేను గమనించిందంటే అక్క చాలా బాగున్నావు అని అంటారు. అడేపోతే ఈవిడ పెద్ద కుక్క అంటారు. నిజంగా ఎంత వేషధారణ బ్రతకండి, ఎంత దేవునికి అసహ్యమైనటువంటి కార్యం. అందుకే అని అంటాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిషంపు తగిన వారు ఎవరు అని అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారే. యథార్థండి ఏంటి? నమ్మకం కాదండి. ఇప్పుడు నీ దగ్గర ఒక మాట మాట్లాడినప్పుడు నువ్వు లేకపోయినప్పుడు కూడా అదే మాట్లాడాలి. అది యథార్థత అంటే నువ్వు ఉన్నప్పుడేమో నేను బాగా పొగిడేసి, నువ్వు బాగా చేస్తావు, బాగా పెడతావు, బాగా ఇస్తావని నేను బాగా పొడిగేసి పొగిడేసి అది దేవుని పర్వతం మీద నిరంతర నివసం కలిగిన వాళ్ళకి లక్షణం. నీ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలో కలవదు. వేస్ట్ నువ్వు ప్రార్థన చేసేది. అందుకని కీర్తన గ్రంథం అంటాడు, నీ ప్రార్థన పాపమైపోతున్నాను అంటాడు. అవునండి, నీ ప్రార్థన పాపమైపోతున్నాను అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాడీలు చెప్పే ఏకైక వృత్తి ఎవరుకుంటుందంటే స్త్రీలకే ఉంటుంది. అందుకే అందరూ ఆయన ప్రజలందరూ అంటారు, మూడు తలకాయలైనా ఉండొచ్చు కదండి, మూడు కొప్పులు మాత్రం ఉండకూడదు అని అంటారు. అవునా కదండి? ఎందుకంటే మనకి ఇలాంటి చండాలం మాట ఎందుకు చెప్పండి?
ఎప్పుడు రక్షణ వేరైపోయి ఎప్పుడు ప్రభు రాజ్యానికి వెళ్తాం? ఎంత భక్తి చేస్తా ఉన్నామే, కానుకలు ఇచ్చేస్తున్నా, మన కష్టం అంతా సంపాదించి ఇచ్చేస్తున్నా, వాస ఉపవాసాలు ఉంటున్నా, ఎవరు చేయాలంత ఉపవాసాలు, అసలు ఉపవాసం చేయాలంతా, అసలు ప్రార్థన చేయడం అంటే స్టార్టింగ్ నుంచి కన్నీళ్ళని మనకే వచ్చేస్తాయి. ప్రార్థన చేస్తా ఎందుకు? లోకం నుండి వేరవ్వకపోతే ఎందుకు ప్రార్థన? సపరేటెడ్ లైఫ్ లేకపోతే ఎందుకు ప్రార్థన? మన జీవితం మారకపోతే ఎందుకు ప్రార్థన? మన ప్రార్థన అసలు పర్వకానికి జరగకపోతే అసలు ఎందుకు? ఇంకా సొంత దండగా మన ప్రార్థన. హల్లెలూయా. అంతేనండి, పర్లోకానికి వెళ్ళకపోతే మన ప్రార్థన ఎందుకు? ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కోసము, లేదంటే ఆధార్ కార్డుకి అప్లై చేస్తాం అనుకోండి, అసలు జగన్ గారు ఆఫీస్కే వెళ్ళకపోతే మనం ఎన్ని అప్లై చేసినా ఏముంది? వస్తుందా మనకు ఆధార్ కార్డు? రాదు. నూతనంగా ఇప్పుడు స్థలాలు వస్తున్నారు కదా, మన అప్లికేషన్ జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి మనకి ఇల్లు శాంక్షన్ అవ్వకపోతే స్థలం శాంక్షన్ అయిపోతే వస్తుందా? అలాగే ఇది కూడాను, మన ప్రార్థన పరలోక రాజ్యానికే వెళ్ళకపోతే మనమే వెళ్తాం పరలోకం. ఎంత వేస్ట్! ఉపవాసాలు వేస్ట్, ప్రార్థనలు వేస్ట్, స్త్రీల సమాజం వేస్ట్, ప్రతిదీ కూడా వేస్ట్. ప్రియమైన దేవుడారా, కొంతమంది వేరే మహిళలు మై బైబిల్ గ్రంథంలో ఉన్నారు, చరిత్రలో రాయబడ్డారు. మనం ఈ స్త్రీల గురించి ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళ ద్వారా సంఘాలు కట్టబడుతూ వచ్చాయి. కుటుంబంలో స్త్రీ పర్ఫెక్ట్ గా ఉంటే ఆ కుటుంబం నిజంగా కట్టబడుతుంది. అందుకని ఇంకొక మాట మనము అన్న జీవితంలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ ఈ యొక్క మరి ఏలి కుమారు యొక్క భవిష్యత్తు, ఆ యొక్క వారి సిచ్యువేషన్ బాగోలేదని, ఏలి అని ముసలివాడైపోయాడు, అలాంటి అభిషక్తుడైనటువంటి దైవజనుడు మళ్ళీ రావాలి అని అంటే మళ్ళీ ఎదుగులాట అవ్వాలి. ఈ శిలోహలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆవిడ ప్రార్థనకు వస్తా ఉండదండి, మనకులాగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి వస్తుండేది. కానీ ఎవరికి అలాంటి ఏలి లాంటి దైవజనుడు ఆమెకు తారసపడ్డా, ఆమెకు కనబడ్డా. అందుకనే ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి అవసరత కొరకు ప్రార్థన చేస్తా వచ్చింది, ప్రభువా నాకు కుమారుని ఇస్తే ఏలి స్థానంలోనే నేను వాడిని ఉంచుతాను. హల్లెలూయా. మందిరంలో అక్కరేంటి? ఏలి ముసలుడు అయిపోయాడు. ఏలి ముసలుడు అయిపోతే శిలోహ మందిరంలో దూపం ఆగిపోతుంది, ప్రార్థన ఆగిపోతుంది, నిప్పు ఆగిపోతుంది, ఆ యొక్క దీపం ఆగిపోతుంది. ఇంకెవరు అలాంటి ప్రత్యేకమైన దైవసేనులు లేరు, ఇంకెవరు అంత ప్రత్యేకంగా వాడబడేటువంటి సేవకులు లేరు. అయ్యో ప్రభు, ఆ శిలోహ ప్రార్థన మందిరం మూతపోయిపడిపోతే ఇంక ఎలాగా ఏం చేయాలి ప్రభు? నేను అక్కడ ఇచ్చేస్తాను ప్రభా, మందిరంలోనే పెట్టేస్తాను ప్రభా, వాడే మీకు యాజకుడు గా ఉంటాడు ప్రభా, అతనే మీకు మరి సేవ చేస్తా ఉండిపోతాడు ప్రభా. ఒక్క కుమారుని ప్రభా అని ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు శ్రేలంగా మనం ఏం చేస్తామంటే, ప్రభా నాకు అవసరం తీర్చు, నాకు ఇది అవసరం తీర్చు, నా కుటుంబంలో ఎన్ని కష్టాలు ప్రభా, నా కుటుంబంలో అప్పులు ఉన్నాయి ప్రభా, నా కుటుంబంలో ఏ బాధలు ప్రభా అని చెప్పని మనం ఆలోచన చేస్తాం. కానీ ఎప్పుడైనా దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు మీ ఆలోచన శైలిని మార్చుకున్నావా? హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని మందిరం కొరకు ఆలోచన చేసావా? ఎప్పుడు నా అవసరాలు తీర్చు ప్రభా, నా అప్పులు తీర్చు ప్రభా, నా పరిస్థితులు మార్చు ప్రభా అన్నా, కానీ మా సంఘం కట్టుబడాలి నాయన, మా సంఘంలో అనేకమైన నూతన ఆత్మలు చేర్చబడాలి, నా ద్వారా నేను చేసేటువంటి ప్రార్థన ద్వారా అనేక మందిని రాబట్టాలి నాయన, అనేక మంది నా జీవిత సాక్ష్యాన్ని బట్టి అనేక ఆత్మలు మందిరంలో చేర్చబడాలి నాయన అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మనం ఫస్ట్ ప్రార్థన చేసుకుంటేనే కష్టం పొద్దునేసినైనా తొందరగా కాపాడినైనా, పిల్లలు స్కూల్ పంపించాలి, తొందరగా పరిగణించాలి, పనులు సక్కడ స్కూల్ ప్రభుత్వ తొందరగా కాపాడినా, కనిపించిన అభయం నుంచి తప్పించాను ఆయన అని ఒక్కొక్క ప్రార్థన చేసి లేదు చీప్ పెట్టేసుకుంటాం కదా. సాయంత్రం ఏమో పగలంతా కాల్చిద్దాం, మధ్యలో మనకు టైం ఉండదు కదా, మరి పక్కకి దగ్గర మీటింగు, నీళ్ళు పట్టుకునే దగ్గర మీటింగ్, కూరగాయలు కోసుకుంటే ఎవరైనా ఎవరైనా అమ్మడం ఆ దగ్గర మీటింగ్, ఇంకెవరైనా దారిని పోయి అమ్ముకోవడానికి ఏమైనా అమ్ముకోవడానికి ఆయనకి వస్తే ఆ దగ్గర మీటింగ్, సరిపోదా అయిపో టైం అయిపోయింది ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, అసలు టైం లేదు. మన మన ప్రార్థన అవసరం లిస్ట్ అలాగే ఉండిపోద్ది, సంఘంలో ప్రార్థన అవసరం లిస్ట్ కూడా అలాగే ఉండిపోద్ది. హల్లెలూయా. మన ప్రార్థన మార్చబడాలి, మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనల పాత్రలో కలపబడాలి అని అంటే మన ప్రార్థన మన పితరులైన వారు మనకి మాదిరికరంగా ఉన్న వారి జీవితాలలో ఎలా అయితే ప్రార్థన చేస్తారో మన ప్రార్థన యేసు నామములో అలా మార్చబడుగాక. నిజంగా సంఘం అక్కర్ల కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే వారెవరండి చెప్పండి? ఈమె ఆ యొక్క హృదయంలో మర్మాన్ని బయటపెట్టలేదు. ప్రభువారి నాయకు గ్రొడ్డుతనాన్ని తీసివేయడానికి అని చెప్పి అందరం అనుకుంటాం, కానీ ఆమె గొడ్డుకోదు కనుక అందుకని కుమారుని అడుగుతుంది, ఆ నిందను మాపుకోవడానికి అడుగుతుందని అందరికి ప్రజల దృష్టికి కనపడుతుంది. కానీ ప్లస్ ఈవిడ తన అవసరాన్ని
berarti awasram tercepat plus Dewi yang ke mandir malah awasram tercepat itu ani korang kaya silaturahmi beli silaturahmi papa mau jadi itu napa dikini silaturahmi yang jadi sarai na bintan malah lek apa yang napa dikini siapa kalau sarai na Ayo, cuma pilih dulu. Ayo, ini cuci tangan.
ఉన్నాయి వచ్చినాయా రాలేదు ఎందుకంటే తల్లి యొక్క ప్రార్థన జీవితం బిడ్డల్ని కాపాడుతుంది హల్లెలూయా హల్లెలూయా ప్రార్థించే తల్లివైతే నీ బిడ్డలు ఎవరై వాళ్ళ తాపత్రం దగ్గరికి నువ్వు వెళ్ళొద్దురా వాళ్ళు ఇలా ఉంటారా వాళ్ళు నిన్ను మార్చేస్తారా నువ్వు చెప్పకర్లా నీ ప్రార్థన ఆ బిడ్డను కాపాడుతుంది హల్లెలూయా మనం ప్రార్థన చేయండి కానీ మనం సరిగా ఉన్నాం కానీ మన బిడ్డలు చాలా పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటాం అవునండి చాలా పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటాం మంచిగా తెచ్చిపెట్టాలనుకుంటాం అబ్బా పలానాడు అబ్బాయి అంటే ఆహా ఆడపిల్లలు అనే మాట తెచ్చుకోవాలనుకుంటాం నువ్వు అనుకోవచ్చు కదా విశ్వాస అంటే ఆవిడ ఎలా ఉండాలరా అని అనిపించుకోవాలి కదా హల్లెలూయా అనిపించుకోవాలా కదా అలా అనిపించుకో నీ బిడ్డ కూడా అప్పుడు నలుగురులో అబ్బా వాడల విశ్వాస వాడు చక్కనా మంచి ఇదిరా అని చెప్పేసి మా ఆడపిల్లల్ని కూడా ఇష్టపడతారు అవునా కదండి కానీ హన్న ఎప్పుడు చెప్పలేదు రే ఆ యాజకులు ఉన్నారే వాళ్ళు పాపం చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు వాళ్ళ పనిచేయకు వాళ్ళ పరిచర్య చేయకు వాళ్ళతో మాట్లాడకు మనం విద్యులన్నీ వచ్చేస్తాయి అని ఎప్పుడు కూడా తప్పుడు సజెషన్స్ పిల్లలకి ఏమనే ఇవ్వలేదు హల్లెలూయా ఎన్నిసార్లు ఇచ్చుంటాం నేను అంటాను మనం ప్రార్థించే తల్లులు అయితే మన ప్రార్థన మన పిల్లలకి రక్షణ కవచంగా మారుతుంది అందుకని నీ ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి నీ జీవన శైలి పరిశుద్ధంగా ఉండాలి హన్న జీవన శైలి ఒక డిఫరెంట్ వేలో కనబడతా వచ్చింది అందుకని సమయాలు కూడా ఒక డిఫరెంట్ వేలో పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభు కొరకై ఎన్నుకోబడినటువంటి ప్రభు కొరకై ప్రతిష్ట కలిగినటువంటి ఒక గొప్ప యాజకుడిగా మార్చబడుతూ వచ్చారు ఈ బిడ్డలు కూడా అంత మంచి పరిశుద్ధత పవిత్రత కలిగిన వారిగా ఉండాలి అని అంటే మొట్టమొదట స్త్రీలను సరిచేయబడాలి హల్లెలూయా మొట్టమొదటిగా నీవు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఒక మాట చెప్పనండి మనం చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ మన ప్రార్థన మాత్రం సాగదు హల్లెలూయా నీవు చచ్చిపోయిన తర్వాత అయినా నీ ప్రార్థన నీ బిడ్డలకి ఒక కవచంగా మారుతుంది నీ బిడ్డలను రక్షణలోనికి నడిపిస్తుంది నీ బిడ్డలకు అది మరి ఒక ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దడానికి నీ ప్రార్థన ఉపయోగపడుతుంది అందుకే అంటాడు మన మన రాజేష్ అన్న పైన టైటిల్ పెట్టాడు రోదన స్త్రీలను కనబడండి వాళ్ళని పిలవనప్పండి అని ఊరికే పెట్టారు టైటిల్ చెయ్యి రోదన ఎవరి కొరకు చేయాలి నీ బిడ్డల కొరకు చేయాలి నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి అంటాడు ఇరిమియా 9 అధ్యాయం అంటాడు అదే రోదన చేయాలి క్రింద చదివితే పిల్లలంట వీధుల్లో ఉండట్లేదంట ఎక్కడుంటున్నారు వీధుల్లో ఉండట్లేదంట పిల్లలు ఎవరులేమో రాజమార్గాల్లో ఉండటం లేదంట ఎందుకు రోదన చేయాలని అంటే నీ బిడ్డలు మారడానికి రోదన చేయాలా స్త్రీగా నువ్వు రోదన చేయకపోతే నీ కడుపు పుట్టినటువంటి బిడ్డను మార్చుకోవడానికి నువ్వు చేసి ప్రార్థన చేయకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరుంటారు ఎవరుంటారండి ఎవరన్నా చేస్తారా ఆకలైనప్పుడు నువ్వు అన్నం పెట్టి తింటారు కానీ బయట వాళ్ళు అన్నం పెట్టంటే ఫంక్షన్కి వెళ్ళి తిని వస్తారు రోజు పెడతారు వాళ్ళు ఎవరైనా మారాంటూ వచ్చి మా పిల్ల కోసం ప్రార్థన చేయాలంటే ఆ సమయంలో చేస్తాం తర్వాత గుర్తుంటారా మాకు గుర్తుండరు నీ బిడ్డ మారాలంటే నీ భర్త మారాలంటే నీ యొక్క అయిపోయిన వాళ్ళు మారాలంటే నీ రక్త సంబంధికులు మారాలంటే నీ ప్రతిభ ఒక వెలుగుకరంగా ఉండాలి నీ ప్రార్థన జీవితం ద్వారా రోధించే తల్లిగా రోధించే స్త్రీగా కనుక నువ్వు ఉన్నట్లయితే నీ బిడ్డలను నీవు రక్షించుకుంటావు నీ బిడ్డలను కాపాడుకుంటావు నీ బిడ్డలు కాదు నీ కుటుంబాన్ని రక్షించుకునే ఒక స్త్రీగా ఒక పునాదిగా నువ్వు మార్చబడతావు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చెయ్యం ఎక్కువగా ప్రార్థన చేయమంటే సీరియల్స్ ముందు టైం గడిపేస్తూ ఉంటాం ఎవరి ముందు గడిపేస్తూ ఉంటాం సీరియల్స్ నిజంగా కొన్ని కొన్ని సార్లు మేము గొప్ప దర్శనానికి వెళ్తా ఉంటే టీవీ సీరియల్స్ పెట్టుకుని చూస్తాం పాత్రకారు అని అంటారు అంటే పాస్టర్ గారు వాళ్ళకి రాక పాస్టర్ వస్తున్నారు అని అంటే వెంటనే టీవీ గడిపేస్తాం ఎందుకు అంత దొంగ బ్రతికి ఎందుకు ఆదివారం వస్తే బలలో పాలు పోపులు పొందడానికి ప్రభు శరీర మాంసములలో పాలు పొందడానికి మొట్టమొదటి చేయలేదు మనమే చాలా శిక్షకు పాత్రలు అయిపోతారు ప్రియమైన దేవుడు అందుకే అంటామాడు మీరు అనేక బలహీనులను రోగులను చాలా మంది ఎదురుస్తున్నారు ఎవరికి బలహీనత లేకుండా ఉన్నాయి ఇక్కడ కాళ్ళు నొప్ప చేయి నొప్పి నడు నొప్పి ఆ కాళ్ళు ఆకులు చేతులకు తలపోటు ఏదో ఒక బలహీనత ఉంటానే ఉంది ఎందుకు బలహీనతలు వస్తున్నాయి నువ్వు సరైన విధంలో యోగ్యమైనటువంటి విధంలో దేవుని యొక్క బలలో పాల్గొనప్పుడు పొందట్లేదు అందుకే నీకు ఈ బలహీనతలు యోగ్యంగా ఉన్నామా మళ్ళీ అంటారు అలాగండి యోగ్యంగా లేకపోతేనండి పౌరుకు ఒక ముళ్ళు ఉంది కదండి అని అంటారు చూపిస్తారు బైబిల్ కదా చూపిస్తాం కదా వాక్యం చూపిస్తాం కదా యోగ్యంగా ఉన్నామని ప్రశ్నిస్తే ఆయన కళ్ళ ముళ్ళు ఉంది కదండి ఆయన దైవజ్ఞుడు దేవుడే పెట్టాడు ఆయనకు ఆ ముళ్ళు లేక ముళ్ళు ఉండాలి అని నా కృప అయితే నీకు ఉంది కానీ నీకు ముళ్ళు ఉండాలన్నారు దైవజ్ఞులు కొట్టారు కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళని అడిగి ప్రార్థన చేయలేదని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని బల్లలో పాల్గొన నేపథ్యంలో చాలా ఆశ్రమాషిగా పొందేస్తాం అసలు నేనైతే
చాలా మంది గమనిస్తా ఉంటారు ఎక్కువగా నేను స్వీరణ అబ్జర్వ్ చేస్తా ఉంటాను చిన్న పిల్లల మాత్రమే మా సంఘంలో ఉన్న ఎవరైనా మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని నేను అబ్జర్వ్ చేస్తాను గుణవతి అయిన భార్య మన లక్షణం ఏంటంటే పిల్లల గురించి అబ్జర్వేషన్ లో పెడుతుందంట పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు మా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం తింటున్నారు భర్త ఎక్కడికి వెళ్తున్నారు పనికి వెళ్తున్నారు ఎక్కడికి వస్తున్నారు ఏంటి ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ లో పెట్టుకొని చూస్తూ ఉంటారంట మరి నీ బిడ్డలు ఏం చేస్తున్నారు చూస్తున్నాను మనమే సరిగ్గా చూడట్లేదు మన బిడ్డల గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి అందుకని అంటున్నాడు ఇర్మియా భక్తుడు విలాప ఆ యొక్క ఏడుస్తాడండి ఆయన అని అంటున్నాడు వీధిలో పిల్లలు ఉండట్లేదండి కనుక రోగం చేసే స్త్రీలను పిలవండి ప్రార్థన చేస్తారండి వీధిలో పిల్లలు బాగుండినట్లుగా అంతకుముందు చక్కగా వీధిలో పిల్లలు ఆడుకుంటూ ఉండేవారండి ఇప్పుడు ఉండట్లేదండి రాజమార్గాల్లో ఎవరు ఉండేవారండి ఇప్పుడు ఉండట్లేదు అందుకే పిలవండి రోగం చేసే స్త్రీలను పిలవండి అని రాజేశన్య ప్రమీలకు కూడా ప్రేమించి మిమ్మల్ని ఇక్కడ పిలిచారు హల్లెలూయా ఎందుకో తెలుసా మీ బిడ్డల కోసం మీ భక్తుల కోసం మీ కుటుంబాన్ని పట్టబడడానికి కోసం రోదన చేయడానికి ఇక్కడ పిలవను అనిపించారు హల్లెలూయా రోదించగలగడానికి సిద్ధంగా ఉన్నావా అయితే నీ రోదన ప్రభు సన్నిధికి చేరాలి హల్లెలూయా నీ రోదన ప్రభు సన్నిధికి చేరకపోతే నీ బిడ్డలు మార్చబడరు నీ యొక్క భర్త మార్చబడరు నీ యొక్క మరి కుటుంబీకులు కూడా మార్చబడరు నీ జీవన విధానం మారకపోతే నీ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన పాత్రలో కలపలేదు నీవు పరలోకానికి చేరలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను ప్రేమించి ఈ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని నీ మధ్యలో పెట్టాడు ఎందుకో తెలుసా ఇకనైనా నువ్వు మారుతావని ఇకనైనా నువ్వు మారుతావని చివరిగా ఈ సన్నివేశాన్ని చెప్పి నేను ముగిస్తాను ఒక కుమారుడికి ఒక తండ్రికి ఒక్కడే ఒక ఏకైక కుమారుడు చాలా గారాలు పట్టి ఒకడే కుమారుడైతే ఎంత బాగా చూస్తారండి చాలా మంచి పిల్లోడు ఆ పిల్లోడు కూడా దైవ జ్ఞానంలో కలిగినటువంటి వాడు మంచి విధేయుడు ప్రేమ కలిగిన వాడు మంచి పరిశుద్ధుడు అలాంటి కుమారుడు ఆ తండ్రి ఒక ఉద్యోగాన్ని చేస్తూ ఉంటాడు ఏంటైన ఉద్యోగం అంటే ఇంజనీరింగ్ ఉద్యోగం ఏ ఉద్యోగం ఇంజనీరింగ్ ఉద్యోగం ఇంజనీర్ ఉద్యోగం చేస్తా ఉన్న సమయంలో ఏంటంటే ఇంజనీరింగ్ వర్క్ అంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద మరి ట్రైన్ వస్తున్నప్పుడు ఆ బ్రిడ్జిని వేయాలి కింద నది ఉంటుంది మరి పడవ వస్తున్నప్పుడు ఆ బ్రిడ్జిని పైకి లేపాలి అది ఆయన ఉద్యోగం ఆ ఉద్యోగం చేస్తా ఉన్న సమయంలో మరి నావీ వాళ్ళు ఫోన్ చేశారు ఇలాగా పడవ వస్తా ఉంది బ్రిడ్జిని పైకి లేపండి అని ఈలోపు తండ్రి ఆ ఫోన్ పెట్టేసి బ్రిడ్జిని పైకి లేపేస్తాడు పైకి పైకి లేపేసిన తర్వాత తనకి పుట్టినటువంటి ఏకైక కుమారుడు తన ముద్దులు దారాల పట్టి తను ప్రేమించినటువంటి కుమారుడు పరిశుద్ధుడైనటువంటి వాడు చక్కగా మాటినటువంటి వాడు ప్రేమ కలిగినటువంటి వాడు చెప్పినది చెప్పినట్లుగా చేసేటువంటి కుమారుడు ఆ పక్కన ఆడుకుంటూ ఉన్నాడు ఈ సమయంలో ఒక రైలు రెడ్ సిగ్నల్ వేసినప్పటికీ కూడా ఆ ట్రైన్ ఆ యొక్క మార్గం గుండా వస్తా ఉంది పరుగులు తీసుకుంటూ రెడ్ సిగ్నల్ చూడలేదు ట్రైన్ డ్రైవర్ రెడ్ సిగ్నల్ చూడకుండా ఆ పరుగులు తీసుకుంటూ వస్తున్న సమయంలో ఈ పిల్లవాడు అయ్యో ట్రైన్ వచ్చేస్తుందని చెప్పి గమనించాడు గమనించి ఈ పడవ దాటిపోవాలి కదా బ్రిడ్జ్ వేయబడాలంటే ఈలోపు ఈ పడవ కూడా దాటిపోయింది ఈ పడవ దాటిపోయిన విషయం కుమార్ తండ్రి చూడలేదు చూసినట్లయితే తనే వచ్చి బ్రిడ్జిని క్లోజ్ చేసేవాడు హ్యాపీగా రైలు వెళ్ళిపోయేది ఆ విషయం తండ్రి చూడకపోయేసరికి ఈ కుమారుడు అయ్యో ట్రైన్ వచ్చేస్తుంది బ్రిడ్జ్ వేయబడలేదని ఈ పిల్లోడే డాడీని డాడీ ట్రైన్ వచ్చేస్తుంది డాడీ ట్రైన్ వచ్చేస్తుంది బ్రిడ్జ్ వే బ్రిడ్జ్ వే అని చెప్పి క్యాన్ చేస్తా ఉన్నాడు కానీ తండ్రి వినపడలేదు తండ్రి చూడలేదు చూడకపోయేసరికి ఈ అబ్బాయి వెళ్ళి ఆ బ్రిడ్జిని వేద్దామని ఆ యొక్క బ్రిడ్జ్ లాగే ఆ ఎక్విప్మెంట్స్ అన్ని పరికరాలు ఉండే కదా అక్కడికి వెళ్ళి ఇలా లాగుతున్న సమయంలో ఈ పిల్లోడు జారిపోయి ఆ పరికరాల మధ్యలో పడిపోతారు హల్లెలూయా చాలా విషాదమైనటువంటి సంఘటన ఆ యొక్క బ్రిడ్జ్ ఆ యొక్క పరికరాల్లో పడిపోయినప్పుడు బ్రిడ్జ్ వేయబడుతుంది కానీ ఆ పడిపోయే సమయంలో లాస్ట్ బోటుగా అలా లోపలికి ఇలా వెళ్ళిపోతున్న సమయంలో తండ్రి చూస్తాడు ఒకవేళ ఆ బ్రిడ్జ్ ఇలా పైకి లేపితే ఈ ట్రైన్ లో ఉన్న ప్రజలందరూ చచ్చిపోతారు ఒకవేళ బ్రిడ్జ్ చేసేస్తే తన ప్రియ కుమారుడు చచ్చిపోతాడు ఎవరిని సేవ్ చేయాలి ఎవరిని సేవ్ చేయాలి తన ప్రేమించినటువంటి ఏకైక కుమారుడు అనేటువంటి తన ముద్దుల కారాల పట్టి అనేటువంటి ఆ కుమారుడు తప్ప తనకి ఇంకో కుమారుడు సోర్స్ లేదు ఆ కుమారుడే తన సొంత కుమారుడు అతను తప్ప ఇంక పిల్లలు లేరు ఎవరు లేరు అతను చాలా భయభక్తులు కలిగిన వాడు చాలా ప్రేమ కలిగిన వాడు చాలా జాలి కలిగిన వాడు చెప్పిన మాట చెప్పినట్లుగా వెలగలిగినటువంటి ఆ కుమారుడు ఆ మధ్యలో పడి చనిపోతా ఉంటే ఈ తండ్రి హృదయం ఎలా ఉండదండి అయినా కూడా ఆ యొక్క ట్రైన్ వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చేసి తన చేతిలో తన కుమారుని చావుని కళ్ళారా చూస్తాడు ఒకసారి మోకరిద్దాం అందరం ఒకసారి మోకరిద్దాం
దయచేసి సంగర్ మోకరించాలి ప్రియమైనటువంటి దేవుడి బిడ్డ ఆ కుమార్తెను నలిగిపోయాడు ఆ ట్రైన్ వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళకి ఇంకేమైనా కుమారులా దీనికి ఏమైనా బంధువులా దీనికి ఏమైనటువంటి మరి రక్త సంబంధికులా మీరు ఏమైనా ఇంటి పేరుని నిలబెడతారా ఆ ట్రైన్ లో ఎంతో మంది ఉన్నారు ప్యాకెట్ ఆడేవారు ఉన్నారు తాగేటువంటి వారు ఉన్నారు తర్వాత మరి అనేకమైనటువంటి అక్రమ సంబంధాలు కలిగినటువంటి వారు ఆ ట్రైన్ లో ఉన్నారు పాపులు ఉన్నారు దొంగలు ఉన్నారు దోచుకునే వారు ఉన్నారు వీరందరిని బట్టి తన కుమారుని ఎందుకు చంపుకోవాలి ఆ బ్రిడ్జ్ తన కొరకు ఎందుకు వేసుకోవాలి తన